బీసీల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఇక బీసీల ఓట్ల కోసమే ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శలు చేశారు. ఇక ఈ నెల 19న ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీ గర్జన సభ ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తూ వారికి ఏ విధంగా మేలు చేయాలి అనే దానిపైన అధిష్టానంతో మాట్లాడతానని వివరించారు. బీసీల గురించి ఆలోచన చేసే పార్టీ ఇవాళ బీసీ పార్లమెంట్ కమిటీ కూడా కావడానికి అది రాహుల్ గాంధీ బాధ్యత తీసుకున్నాడు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మెజార్టీ ఉన్నాం మేము, 54% ఉన్నాం తెలంగాణలో. అక్కడ కూడా మాకు న్యాయం జరగాలి, మా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి అని పార్టీలో మాట్లాడతాం. అదేవిధంగా వారికి ఫ్యూచర్లో ప్రమోషన్లు కానీ ఏది వాళ్ళ హక్కుల గురించి కానీ స్టూడెంట్స్కు ఉన్నటువంటి బాధలు తెలుసుకొని వాళ్ళకు కూడా హైయర్ స్టడీస్ పోతుంటే బీసీలకు కూడా ఇవన్నీ ఇష్యూస్ ఆ మీటింగ్లో తప్పనిసరిగా మేము కూడా ఏ విధంగానైతే యూత్ డిక్లరేషన్ చేశారో అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కూడా చేయబోతాం.